మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రాణహాని ఉందని ఆయన తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంట్లోనే రిమాండ్ హౌస్ రిమాండ్లో ఉంచేందుకు అనుమతించాలని కోరారు. దీంతోపాటు ఆయన వయసు ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హౌస్ రిమాండ్లో ఉంచాలన్న పిటిషన్లపై ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. చంద్రబాబుకు ఉన్న ప్రమాదాన్ని గుర్తించి కేంద్రం నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్జీ కమాండర్లతో భద్రత కల్పించాలని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇక్కడ ఎన్ఎస్జీ భద్రత అనేది ఉండదు. పైగా ఈ జైలులో ఆయుధాలను ఉపయోగించి నేరాలు చేసిన కరుడుగట్టిన నేరగాళ్ళు ఉంటారు. మొబైల్ దాడులు జరిగే అవకాశమూ ఉంది. ఇలాంటి దాడులను ఎన్ఎస్జీ కమాండోలే నిరోధించగలరు అని పేర్కొన్నారు. హౌస్ రిమాండ్కు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని పౌర హక్కుల నేత గౌతమ్ నవలేఖ వర్సెస్ ఎన్ఐఏ కేసులో హౌస్ రిమాండ్ ఇవ్వచ్చని చెప్పిందని తెలుస్తుంది. చంద్రబాబుకు కేంద్రం జెడ్ ప్లస్ భద్రత కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిని తగ్గించిందని, దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే రక్షణకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిందని, అవే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని చెప్పారు. అనంతరం అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబు భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నారు, జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందని, ఇంటికంటే జైల్లోనే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. భద్రతా చర్యలపై హోంశాఖ ఇచ్చిన లేఖను కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందంటూ దీనికి సంబంధించి వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేశారు. హౌస్ రిమాండ్ అంశం సిఆర్పిసిలోనే లేదన్నారు. ఇద్దరి వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి హిమబిందు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది, అంటే ఈ రోజుకి.